హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ నేను వినయ్ సో ఇవాళ ఏంటంటే ఓటర్ ఐడి ఎలా అప్లై అయ్యాలో చూసుకుందాం ప్రాసెస్ సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్స్ సపోర్ట్ చేయండి కొంచెం సో గాయస్ మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసి ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళండి ఫిల్ ఫామ్ సిక్స్ అని మీకు గ్రీన్ కలర్లో ఉంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ కోసం ఈ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట సో దానికోసం ఫస్ట్ మీరు మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేయాలి మీ ఒకవేళ మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ లేకపోతే సైన్ అప్ ప్రాసెస్ ఉంటుంది సైన్ అప్ ప్రాసెస్ చేసుకున్న తర్వాత ఆ యూజర్ ఐడి సేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యేసి లాగిన్ అయ్యి మీరు పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చన్ ఎంటర్ చేసి అప్పుడు మీ మొబైల్కి మీరు రిజిస్ట్రేషన్ సైన్ అప్ ప్రాసెస్లో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట సో రిక్వెస్ట్ ఓటీపీ అని కొట్టి కొట్టాలి సో సంథింగ్ ఎర్రర్ వచ్చింది నేను పాస్వర్డ్ తప్పించినాను అనుకుంటాను మళ్ళీ ఒకసారి ఎంటర్ చేస్తాను ఓకే ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చేసి మనము ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేయాలన్నమాట క్యాప్చర్ ఇచ్చేసి మనకు మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వస్తుంది మనం లాగిన్ అయిపోతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిన తర్వాత ఇందాక చూపించిన కదా ఫిల్ ఫామ్ సిక్స్టీన్ అని సారీ ఫామ్ సిక్స్టీన్ కదా ఫామ్ ఫిల్ ఫామ్ సిక్స్ న్యూ రిజిస్ట్రేషన్ ఓటర్ ఐడి కోసం న్యూ న్యూ అప్లికేషన్ కోసం సో ఓటీపీ అయితే ఇచ్చేసినాను లాగిన్ అయ్యి సో ఇక్కడ మీరు ఏంటంటే ఫామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్లో మీ మీ హైదరాబాద్ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ మీ మీది మీ ఏరియా ఏ డిస్టిక్లో వస్తో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మీ కాన్స్టిట్యువెన్సీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ ఆ డిస్టిక్లో వచ్చే కాన్స్టిట్యుయెన్సీస్ మాత్రమే ఇక్కడ లిస్ట్ అవుతాయి దాంట్లో మీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే మహేశ్వరం సెలెక్ట్ చేసుకున్నాను సో మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాతనే అది సెకండ్ స్టేజ్కి వెళ్తుంది అనమాట అప్పటి వరకు మనకు సెకండ్ స్టేజ్ హైలైట్ అవ్వదు సో నేను ఇక్కడ నేమ్ ఇచ్చేస్తున్నాను అప్లికెంట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఫోటో మీ ఫోటో ఇవ్వాలి అనమాట మీ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసుకొని లేదా మొబైల్తో అయినా మీరు ఫో ఫోటో తీసుకొని ఇక్కడ ఉన్న ఇక్కడ కింద ఇచ్చిన సైజ్ ప్రకారం ఫోర్ పాయింట్ ఫైవ్ హైట్ త్రీ పాయింట్ ఫైవ్ లో టూ ఎంబీ లోపల ఉండాలి ఫోటో సో దాని ప్రకారంగా మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసేసి ఏదైనా ఒక మీ ఇంట్లో ఉన్న మీ బ్లడ్ రిలేటివ్స్ ఫాదర్ అయినా మదర్ అయినా హస్బెండ్ అయినా వైఫ్ అయినా వాళ్ళ నేమ్ ఇచ్చేసేయండి వాళ్ళ నేమ్ ఒకరి ఒకరి నేమ్ ఇవ్వాలి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తామన్నమాట నెక్స్ట్ స్టేజ్లో అంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలి ఒకవేళ మీరు మీ సొంత మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే సెల్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా అంటే మీరు రిలేటివ్స్ మెన్షన్ ఎబో అంటే పైన అయితే మనం ఎబో ఒకటి ఏమి ఇచ్చినామో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట వాళ్ళ మొబైల్ నంబర్ ఇక్కడ ఇచ్చి సెండ్ ఓటీపీ పైన మీరు క్లిక్ చేస్తే ఏంటంటే ఓటీపీ అక్కడ వెళ్తుంది ఆ మొబైల్ నెంబర్కి వెళ్తుంది సో మీరు ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇచ్చేసి మీరు వెరిఫై చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోతుంది అన్నమాట సో ఇన్ కేస్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మీకు ఆ మొబైల్ నెంబర్తో కమ్యూనికేట్ అవుతారనమాట అక్కడ ఒకవేళ ఓటర్ ఐడి క్రియేట్ అయిందా అలాగే వాటిజ్ స్టేటస్ అన్నది మీకు అక్కడ మీకు అన్నీ ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అవన్నీ అదే మొబైల్ నెంబర్కి వస్తుంది సో మీ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం చాలా యూజ్ అవుతుంది అనమాట మొబైల్ నెంబర్ అనేది దాంట్లో రి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది సో స్టేటస్ చెక్ చేసుకోవడం ఆ రిఫరెన్స్ రిఫరెన్స్ నెంబరు వస్తుంది అన్నమాట సో నాకైతే ఓటీపీ వచ్చింది టైం తీసుకుంటుంది ఓటీపీ రావడానికి ఇచ్చేసి నెక్స్ట్ వచ్చినాను సో ఇక్కడ నెక్స్ట్ స్టేజ్లో ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్లో మీ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట ఒకవేళ ఆధార్ నంబర్ అతని దగ్గర లేదు లేదనుకుంటే అక్కడ వేరే ఆప్షన్ ఉంది ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ అని ఆ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట లేదంటే అందరి దగ్గర ఉంటుంది స్ లైక్ ఆధార్ నెంబర్ ఇచ్చేసేయాలి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే మేల్ ఆర్ ఫీమేల్ అన్నది ఆధార్ నుంచే అది ఫెచ్ చేసుకుంటుంది మేల్ ఆర్ ఫీమేల్ అన్నది మిగతా హైలైట్ అవ్వం అన్నమాట సో సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసినాము ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్లో సెక్షన్లో మీరు డేట్ మంత్ ఇయర్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఇవ్వాలన్నమాట సో నెక్స్ట్ క్లిక్ చేస్తేనే ఇది హైలైట్ అయి అవుతుంది ప్రీవియస్ స్టేజ్ నెక్స్ట్ క్లిక్ చేస్తేనే ఈ స్టేజ్ హైలైట్ అవుతుంది సో ఇక్కడ మీరు డేట్ ఇయర్ మంత్ యాజ్ పర్ ఆధార్ ఎగ్జాక్ట్లీ టూ టైమ్స్ చూసుకొని మరీ ఇవ్వండి మళ్ళీ తప్పులు అయ్యి మళ్ళీ ప్రాసెస్ అంతా చేయడం ఎందుకు సో ఇప్పుడే మంచిగా కరెక్ట్ చూసుకొని చేసుకోవాలన్నమాట సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ నేను ఆధార్ ఇచ్చేస్తున్నాను సో ఆధార్ కార్డు కూడా నేను స్కాన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఆధార్ పెట్టేసిన సో నెక్స్ట్ వచ్చిన నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ అడ్రస్ ఇవ్వాలన్నమాట మీరు ఉంటున్న అడ్రస్ ఆధార్ లేదు ఉంటే అదే అడ్రస్ ఇవ్వాలి అదే అడ్రస్కి డిస్పాచ్ అవుతుంది అనమాట మీ ఓటర్ ఐడి కూడా సో మీ అంత అడ్రస్ మీరు ఇచ్చేసి మొత్తం అడ్రస్ ఇచ్చేయాలన్నమాట సో ఆ అడ్రస్ అయితే మనం నేను ఫిల్ చేసేసినాను మా చూసుకోండి పిన్ కోడ్ పోస్ట్ పోస్ట్ ఆఫీసు మండల్ అన్ని కరెక్ట్ సెలెక్ట్ తీసుకొని డిస్టిక్ ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ నేను ఆధార్ ఇచ్చేసినాను చాలా ఉంటాయి వేరే మిగతా కూడా ఇవ్వచ్చు గ్యాస్ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు అలాంటివి ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకొని చూడండి ఆధార్ ఆధార్ ఉంది వాటర్ బిల్లు గ్యాస్ బిల్లు పాస్బుక్ ఇండియన్ పాస్పోర్ట్ సేల్ డీడ్ కరెంట్ పాస్బుక్ సేల్ డీడ్ ఇట్లాంటివి ఉన్నాయి సో ఆధార్ కార్డ్ అప్లోడ్ మనం చేసేసిన తర్వాత ఈ నెక్స్ట్ స్టేజ్ ఇవన్నీ ఏంటంటే డిజబిలిటీ కోసం అనమాట ఏదైనా డిజబిలిటీ ఉంటే ఆ స్టేజ్ అనమాట అది మనకు అవసరం లేదు నెక్స్ట్ టైం క్లిక్ చేసుకోవచ్చు అంత మ్యాండేటరీ స్టేజెస్ కావన్నమాట ఇవి సో ఇదంటే మీ ఫ్యామిలీ నెంబర్లో ఆల్రెడీ ఏదైనా రిలేషన్ సేమ్ మీ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి పిక్ నెంబర్ ఆల్రెడీ ఓటర్ ఐడి ఉన్న వాళ్ళకి ఆ సెక్షన్ అనమాట అది కూడా మ్యాండేటరీ కాదు సో నెక్స్ట్ వెళ్తున్నాను అనమాట నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలన్నమాట డిక్లరేషన్లో మీరు అన్నీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఇచ్చినట్టు పైన సో డిక్లరేషన్ మీరు ఇస్తున్నట్టు మీ డిస్టిక్ విలేజ్ స్టేట్ అన్నీ టౌన్ అన్నీ కరెక్ట్ ఇచ్చేసి సో మీరు ఎప్పుడైతే మీ కొత్త అడ్రస్లోకి మారిరో ఆ డేట్ అనమాట జనవరి ట్వంటీ ట్వంటీ ఆ ప్లేస్లో మీరు ఎప్పుడు మారితే అక్కడ మీరు మీ డేట్ ఇచ్చేయండి సో ఇక్కడ నేను ప్లేస్ రంగారెడ్డి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన క్యాప్చర్ అయ్యాలి ఇక్కడ ఇక్కడ క్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ప్రివ్యూ స్టేజ్ వస్తుంది అనమాట ప్రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ప్రివ్యూ స్టేజ్ వస్తుంది ప్రివ్యూ స్టేజ్లో మీ అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ మొత్తం మీకు కనిపిస్తుంది సో ఒకసారి మీరు మొత్తం ఫస్ట్ నుంచి క్లియర్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ లేకుండా యాజ్ పర్ ఆధార్ లేవా అన్నది నేము ఆధార్ నెంబరు మీ మొబైల్ నెంబరు ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి మొబైల్ నెంబర్ అయితే ఎలాగో వెరిఫై అయిపోయింది కాబట్టి మీకు అంత ఇప్పుడు ఏం అవసరం లేదు ఆధార్ నెంబరు మీ నేమ్ మీ రెసిడెన్షియల్ అడ్రస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీ మీరు పెట్టిన ప్రూఫ్స్తో మ్యాచ్ అవ్వాలి అడ్రస్ ప్రూఫ్తో అడ్రస్ మ్యాచ్ అవ్వాలి ఫోటోతో ఫోటో ఐడితో ఫోటో మ్యాచ్ అవ్వాలి అన్నీ మ్యాచ్ అయిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలా వస్తుందన్నమాట డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఓకే అని ఇక్కడ మీరు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మీ అప్లికేషన్ ఇప్పుడు ఏదైతే ఫిల్ చేసిరో అది డౌన్లోడ్ అయిపోతుంది సో మీరు ఇది ఎక్కడన్నా రిఫరెన్స్ నెంబర్ ఎక్కడైనా కాపీ చేసుకొని పెట్టుకోండి కాపీ చేసుకోవచ్చు లేదంటే మీకు డౌన్ అక్నాలజ్మెంట్లో కూడా ఉంటుంది సేమ్ అదే ఫామ్ ఇప్పుడు మనం చూసిన ప్రివ్యూ చేసినాం కదా అదే ఫామ్ మీకు డౌన్లోడ్ అవుతుంది దాంట్లో కూడా అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఉంటుంది ఫర్దర్గా మీరు ఎప్పుడైనా స్టేటస్ ఏమైనా ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ నంబర్ మీకు యూజ్ అవుతుంది సో ఈ ఈ నెంబర్ అనేది మీకు మొబైల్ నెంబర్ కూడా అప్లై చేసినట్టు మెసేజ్ వస్తుంది సో ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం చాలా ఇంపార్టెంట్ రిఫరెన్స్ నెంబర్ అనమాట మీ కార్డ్ అయితే మీకు నా తెలిసి వన్ మంత్ అయితే పట్టొచ్చు అప్రూవల్ కోసం మీరు స్టేటస్ చెక్ చేస్తూ ఉండాలి మీరు మీరు ఎలాంటి వీడియోస్ కోసం బాగా షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేస్తే నేను స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్ చెప్తాను మరి వీడియో లెంత్ అయిపోతుంది సో గాయస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ థ్యాంక్ యూ గాయస్ విల్ మీట్ అగైన్ బాయ్